రాజేసుకోవాలి. మాన్యస్థాయి ఇలా అయినట్టే ఒక్కసారి తిన్నామంటే ఫస్ట్ కాటన్ బట్టలు వేసుకున్నప్పుడు కాటన్ పెట్టుకోవాలి, స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తానే ఈ సేమ్ ఈ లైట్ బ్లింక్ అయిందంటే టైమింగ్ తీసుకుంటుందండి. ఇది ఆఫ్ అయిందంటే టైం పడుతుంది కదా. తర్వాత ఈ లైట్ బ్లింక్ అవుతుంది అంటే బట్టలు పిండుతుందండి, వాషింగ్ చేస్తుంది. తర్వాత ఈ లైట్ బ్లింక్ అవుతుంది డ్రింక్స్ అంటే దేవేస్తున్నాయి. ఇది ఏమైనా స్పిన్ ఆరబెట్టుంది. ఇది కాటన్ లేదని కాటన్ వద్దు. కాటన్ లార్జ్ అంటే కాటన్ లో పెద్దది అంటే దేని దగ్గర కాదు, రిసీప్ కాదు కదా, లార్జ్ పెద్దది. ఇది కాటన్ లార్జ్ పెట్టడం స్టార్ట్ చేయాలి. సేమ్ టైమింగ్ తీసుకుంది, బట్టలు తిరుగుతుంది, దేవేస్తుంది, ఆరేస్తుంది. మిక్స్ ఎన్ని కాదు అన్ని కలిపేసుకోవచ్చు. పాలిష్ కానీ జీన్స్ కానీ సిక్స్ కానీ కలిపేసుకోవచ్చు మిక్స్లో. ఈ టైమింగ్ కన్నార పైన ఉంటుంది అంటే మిక్స్ అంటే కొన్ని కలర్ వైడ్ ఉంటాయి, కలర్ వైడ్ సపరేట్ వస్తుంది. వాటర్ నాయని కంపల్సరీ పక్కన వేసుకోవచ్చు. మిక్స్ అంటే కొంత ఇప్పుడు ఓన్లీ షేర్ చేస్తారు, దాన్ని సప్లై చేసుకోవచ్చు, కాల్ చేసుకుని కలిపేసుకోవచ్చు, అన్ని కలిపేసుకోవచ్చు. స్టార్ట్ చేయడం తర్వాత ఈజీ కేర్ ఓన్లీ పాలిష్ బట్టలు అంటే నీళ్ళు తక్కువ పిలుచుంటారు అలాంటి బట్టలు ఈజీ కేర్ వస్తుంది. ఈజీ కేర్ వస్తుంది స్టార్ట్ చేయడం ఆటోమేటిక్ వేస్తుంది. డ్యూవేట్ మేడం, డ్యూవేట్ అంటే స్ట్రాంగ్ అని జీన్స్ ప్యాంట్ టీషర్ట్ డోఫరెన్స్ బెడ్షీట్లు అవన్నీ డ్యూవేట్ వేస్తారు. డ్యూవేట్ టైమింగ్ డిఫాల్ట్ ఉంది, గంట నాలుగు నిమిషాలు ఉంది, అందుకే లైట్ పడలేదు. ఓన్లీ వాష్ రూమ్స్ ఉన్నాయి అంటే డివైన్ లో మీరు ఒకదో తెస్తున్నా సేమ్ టైమింగ్ తీసుకుంటారు, నాలుగు తెస్తున్నా సేమ్ టైమింగ్. స్కిన్ కేర్ అంటే మా ఇంట్లో ఎవరికైనా ఎలర్జీ ఉంది వాళ్ళు సపరేట్ పెట్టుకోవాలనుకుంటే స్కిన్ కేర్ లో ఓన్లీ హాట్ వాటర్ పెడుతుంది అంటే వేడి నీళ్ళు, కూల్ వాటర్ని మిషన్ వేడి చేసుకుని పెట్టుకోవాలి. మిషన్ అంటే ప్రతి మూడు మెట్ల టైం తీసుకుంటుంది కానీ దీని మాత్రం ఓన్లీ హాట్ వాటర్ కారణం ఉంది. కాటన్ తీసుకుంది, కారణం సిక్స్టీ తీసుకుంది, కారణం లార్జ్ పెట్టాలి. అంటే దీనిలో కూల్ వాటర్ మిక్స్ ఉంటాయి కానీ హాట్ వాటర్ చిన్నపిల్లలది కూడా ఓన్లీ హాట్ వాటర్. బేబీ కేర్ హాట్ వాటర్ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది. మీద మిక్స్ తీసుకుంటుంది ఓన్లీ హాట్ వాటర్ వాటికి మిక్స్ డ్రింక్స్ అండ్ తిన్నది అంటే ఓన్లీ పార్టీ వేర్ అంటారు. అంటే ఏదైనా పెళ్లిళ్ళకు పండుగలు కొత్త వాటర్ వస్తుంది కదా, మరి ఓన్లీ చెంప పెట్టాలి. అలా మీరు దేవుతుంది ఆరేస్తుంది వాటర్ పిల్లలు ఓన్లీ 15 నిమిషాలు అవి వేస్తుంది. మీరు దేవుడు రాసింది మీరు సర్పం వేసుకొచ్చి అవన్నీ పిక్ 30 మేడం. మీరు డైలీ వాడుకునేది అంటే హాఫ్ అన్ అవర్, మీకు బట్టలు మురికి తక్కువ ఉంది అనుకుంటే హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ పెరిగింది. దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు కలిపి ఓన్లీ హాఫ్ అన్ అవర్ అది ఇంకా పెట్టడం స్టార్ట్ చేయడం. తర్వాత ఇంట్రెస్ట్ 60, ఇంట్రెస్ట్ 60 అంటే 1 అవర్ డైలీ 1 అవర్. దీనికన్నా కొద్దిగా మురికి ఎక్కువ ఉంది అంటే ఈ రెండు మీరు డైలీ వాడుకుంటారు. పిక్ 30 వాడతారు, ఇంట్రెస్ట్ 60 వాడుకుంటారు, తర్వాత క్రికెట్ వాడుకుంటారు. ఈ మూడు కంపల్సరీ రెగ్యులర్ వాడుతుంది. తర్వాత ఉలన్, ఓన్లీ ఉలన్ సంబంధించేది మఫ్లర్ కానీ స్వెటర్స్ కానీ అలాంటివన్నీ ఉలన్ వస్తుంది. తర్వాత డెలికేట్ అంటే స్మూత్గా మనం గట్టిగా తింటే చిరిగిపోదామంటారు, అలాంటి స్మూత్గా కావాలంటే తింటారు. అదే ఈ మిషన్లో వేసినామంటే కంపల్సరీ ఆర్పిఎం ఎక్కువనే ఉంటుంది, చిరిగిపోయి కంపల్సరీ చిరిగిపోతాయి స్మూత్గా ఉన్నారు. పక్కన ఇచ్చినా తెచ్చేస్తారు డెలికేట్ ఇస్తారు కానీ మనకు ఆర్పిఎం తీసుకుంది 800 తీసుకుంది, మిషన్ స్పీడే తీసుకుంది. స్పోర్ట్స్ వేర్ నైట్ పాయింట్లో 97 వారు కాటన్ మిషన్లో మొత్తానికి మీరు వాడేదంటే హాఫ్ అన్ అవరు 1 అవరు ఈ మూడు కంపల్సరీ వాడుకుంటారు. తర్వాత కాటన్ ఓన్లీ కాటన్ ఇస్తున్నా అంటే కాటన్ వాడుకుంటారు, వేరే వాడుకుంటారు. మొత్తం మిక్స్ చేస్తుంటారు, రెండింటిలో మిక్స్ చేసుకుని కలిపేసుకుంటారు. ఆ డిస్ప్లేలో మెడికల్ ఇన్సో ప్రీ వాష్ అవన్నీ ఉన్నాయండి. కారణం లేదా, ఇది కారణం పనిచేస్తుంది. నాలుగు ఆప్షన్లు మెడికిన్స్ ఆన్ చేసుకున్నాం అనుకో, కారణం అనేది మెడికిన్స్ స్టార్ట్ ఫస్ట్ కారణంలో వాచ్ వేస్తుంది. తర్వాత రింగ్స్ ఉంది కదా, రింగ్స్ అంటే దేవేడ ఒకసారి వేస్తుంది కదా, అదే దీని లైట్ ఆన్ చేసుకున్నామంటే 2 టైమ్స్ గడిస్తుంది, 2 టైమ్స్ దేవేడ 2 సార్లు గడిస్తుంది. ఇది ఆన్ చేస్తుంది దానివల్ల 2 సార్లు చేస్తుంది. మామూలుగా అయితే ఇది కూడా ఒకటి చేసేస్తే ఒకసారి ఉంది కారణం పట్లే కదా కూడా చేసుకుంటే మన ఫ్రీ వాష్ కాటన్ పెట్టడం ఫ్రీ వాష్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఫ్రీ వాష్ అంటే ఏంటి, వాషింగ్
ఇక్కడ సర్ఫ్ వేసుకోవాలి. మామూలు వేసుకున్నాను కదా, ఒకసారి వాచ్ చేసింది, మళ్ళీ ఇక్కడ సర్ఫ్ వేసుకున్నాను టూ టైమ్ వాచ్ చేస్తుంది. అంటే ఒక్కసారి స్టార్ట్ చేసినా కానీ మిషన్ రెండుసార్లు వాచ్ చేస్తుంది. ఫస్ట్ ఫ్రీ వాచ్ వాచ్ చేస్తుంది, ఈ సర్ఫ్ తీసుకున్నాను, ఇది అయిపోతేనే మళ్ళీ ఇక్కడ సర్ఫ్ చేసి మళ్ళీ వాచ్ చేస్తుంది. ఓన్లీ కాటన్ మాత్రమే తర్వాత క్రేజీ కేర్, ఇది ఓన్లీ కాటన్ బట్టలు. కాటన్ బట్టలు మన ముట్టలు ఎక్కువ పడతాయి, ముట్టలు తగ్గించుకోవాలి. క్రేజీ కేర్ లైట్గా ముట్టలు తగ్గుతాయి మేడం, ఆరు విధంగా ముట్టలు అవి లైట్గా తగ్గిస్తుంది క్రేజీ కేర్. ఇండస్ట్రీ మాత్రం ఆటోమేటిక్ స్పీడ్ 100 వరకు స్పీడ్ ఉంటుంది, కొంచెం వాషింగ్ స్పీడ్ అవుతుంది. మనకు 1 అవర్ వచ్చేసి ఆటోమేటిక్ ఒకవేళ మనం కార్డర్ పెట్టుకున్నాను చెప్తే కొంచెం స్పీడ్ అవుతుంది. ఇవి వాడకుండా జస్ట్ ఒకసారిగానే ఇట్లా ఒకటి రెండోసారి వేయాలన్నా ఇట్లా ఆన్ చేసి పెట్టుకోవాలి కదా, రెండోసారి ఆన్ చేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. స్పిన్ సపరేట్గా ఉందన్న టెంపరేచర్, అవన్నీ కార్డ్ ఉంది కదా, స్పిన్ 1000 ఉంది, అంత స్పీడ్ మనకు వద్దు మిషన్ పగుతుంది సౌండ్ ఇస్తామంటే తగ్గించుకోవచ్చు. స్పీడ్ టెంపరేచర్ ఉంది 5 డిగ్రీస్ ఉంది, మనకు వద్దు అంత కోల్డ్ వాటర్ కావాలంటే కోల్డ్ వాటర్ కింద అది పాయింట్ ఏదన్నా సప్లైలు రూపాయి ట్యాంక్స్ టీస్ ఏమైనా చెప్పీలు వస్తాయి కదా, అవన్నీ ఇందులోకి వస్తాయి. వాటికి ఒకసారి చూసుకోండి, దీంట్లో ఏమైనా అడ్డం వచ్చినా మీకు ప్రయత్నం ఏం చూసుకుంటావు మెయిన్ వాటర్ చూసుకుంటున్నారు తీసుకునే బయటకు వస్తాయి ఏమైనా అడ్వాంటి. ఇప్పుడు ఆన్ చేయాలి ఆన్ చేసి మీ పట్టేసి వేస్తారా, మళ్ళీ కలర్ తీసుకుంటారా, నీళ్ళు వచ్చిండవా లోపల ట్యాబ్లు ఉంటాయా కాదన్నా, ఇప్పుడు తిప్పి పెట్టావు కదా ఎంతవరకు కెపాసిటీ, కెపాసిటీ ఎంతవరకు నీళ్ళు తీసుకోవడం కదా, మనం స్టార్ట్ చేస్తేనే ప్రోగ్రామ్ బట్టి స్టార్ట్ చేస్తేనే వాడు తీసుకుంటారు. ఏమైనా కనెక్షన్ ఉంటుందా నీళ్ళు రాకుండా అట్లా వాళ్ళు ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ వాషింగ్ ఉంది కదా, ఒకటేసారి వాష్ చేస్తుంది నీళ్ళు అట్లా పెట్టుకోదు, నీళ్ళు బయటకు పంపిస్తుంది, మళ్ళీ కావాలంటే మళ్ళీ తీసుకుంటుంది, మళ్ళీ బయటకు పంపిస్తుంది. ఎప్పుడు ఆన్ ఉండాలి, దానికి ఎక్కువ టైం అయితే అప్పుడు తీసుకుంటుంది. అంటే మిషన్ ఆన్ చేసినాక ఆఫ్ చేసినారు ఆఫ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఎప్పుడు తీసుకుంటారో దానికి వెళ్ళదు. ఏదైనా వేస్ట్ చూడమా, అయితే ఎక్కడ మీరు దొరుకుతారు మిషన్.